వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి ప్రతి గురువారం సాగే ఐజా సంతలో ఒంగోలు జాతి పాలపల్ల కోడెల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ వచ్చేసి ఐజా మార్కెట్, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మరి దూళ్ళ దొందిబిగా చెప్పుకోవచ్చు ఐజా మార్కెట్ వచ్చేసి కోడెల వ్యాపారం అయితే నడుస్తుంది. నువ్వు బొక్క పెడితే అడుగుతా, నేను 75 అడిగినా కింద పెట్టాడు. 80 పైన అడుగుతావా? 80 పైన లోపల చెప్తావా? పెట్టుకుంటావా? ఎట్లా 75? 76 పైన ఏమంటావు? పైన 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 అండి, నువ్వు లోపల చెప్తే అవుతుంది పని. వ్యాపారం మంచి మంచి మాట అంటారు. ఎంత చెప్తుంది? 92 చెప్తున్నా. 92 చెప్తున్నావు? 80 పైన అడిగితే ఇద్దామని అంటున్నావు. కాణపురం అంతా వీధి రైతు అంటున్న చెప్తున్నారు. మరి రెండు 200 ఉన్నాయి. ఇక్కడ కాణపురం మండలం ఏది వస్తుంది? గూడూరు మండలం, కర్నూలు జిల్లా. నెంబర్ చెప్పు సార్. 9704-1100-4040. ఏం పేరన్నా? ఏం పేరు? నీ పేరు? రాము. రాము, మంచి సైజులో ఉంది చూడా. సరే ముందు చూస్తున్నారా? ఏం చెప్తున్నాను? ఇది 65 చెప్తున్నాను. 65 65,000 చెప్తున్నారు. 65,000గా. మరి చూడైతే నెంబర్ వన్ ఉంది, మంచి సైజులో ఉంది. అంటే పాలపల్ల కూడా వ్యాపారం అయితే నడుస్తుంది. చూపిస్తాడు నువ్వు అమ్ముకున్నవాడు. 75 చెప్తానా? 75 చూడలు, 12 చూడలు. నమస్తే. నమస్తే. ఏం సన్న చూడలు, అమ్మోడు మళ్ళ చూడలు అన్న. ఏం తప్పులేదు అన్న, చూసుకోవాలి. కొద్దిగా దిగినావు. కొద్దిగా వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది ఇక్కడ. ఇది ఉంది గిత్తా. మరి 82,000 అయితే అడుగుతున్నారు. వాళ్ళు వచ్చేసి 98,000 చెప్తున్నారు. మరి 98,000 అయితే చెప్తున్నానని చెప్తున్నారు. ఏం బెత్తిరి బెత్తిరి పోతుంది చూడా. ఎంత అంటారు? 60 చెప్తున్నాడు. 60,000 చెప్తున్నారట. మార్కెట్కి అయితే ఆల్మోస్ట్, మార్కెట్కి ఎర్లీ మార్నింగ్ అయితే ఇప్పటివరకు దూళ్ళు అసలు బండి అయితే రాలేదు. ఫస్ట్ బండి ఇప్పుడైతే వస్తుంది మార్కెట్కి అయితే. మరి ధూళ్ళు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయి. గత వారం అయితే మార్కెట్కి అయితే ధూళ్ళు రావాలి అని చెప్తున్నారు ఇక్కడ చాలా వరకు రైతులు. అంటే వెయిటింగ్ చేస్తున్నారు అందరూ, యాది బాగుందో చూద్దామని. ఐజా సంతను ధూళ్ళ దొందిబిగడుగా చెప్పుకోవచ్చు. మరి అధిక మొత్తంలో పాలపల్ల కొడిలు దొరుకుతుంటాయి ఇక్కడ. ఎక్కడ పైన నువ్వు చెప్పండి? చెప్తున్నాను.
బిగ్ సైజులో ఉన్నటువంటి పాల పల్లకొడిలు 1,25,000 125,000గా చెప్తున్నారు. మరి సంఘాలు అని అంటారు అయితే వచ్చేసి నెంబర్ చెప్పు సార్. 82 47 07 24 66. ఏం పేరన్నా? మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి పాల పల్లకొడిలు వచ్చేసి 110,000 ప్లస్ మరి 110,000గా చెప్తున్నారు. ఏం చెప్తున్నాను అవి? 130,000 చెప్తాను. 138,000 చెప్తున్నారు. 2,600 పళ్ళు ఉన్నాయి కదా సార్. ఒక దాని చూపి, అది ఉందా చూపి, ఇది మాడిన పోతే పోయి. ఓకే ఓకే సార్. నెంబర్ చెప్పనా? 93 8 0 8 0 8 0 8 0 1 3 3 1 3 3. మరి బిగ్ సైజ్ ఉన్నటువంటి పని గ్యారంటీ సేద్యం పనేనా? ఇసుక పనులు ఏమన్నా? ఇసుక పనులు కానీ గడం కానీ అన్ని గ్యారంటీ. ఎక్కడ మనది? పుర్రాపల్లి అవజ మండలం. ఓకే ఓకే రైట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. ఎలాంటి పొరపాటు లేవంటున్నారు. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. తోకలు చూసుకోవచ్చు. 110,000 110,000 చెప్తున్నారు. 110,000 చెప్తున్నారు. పనులు వేసినాయి? ఇది 200 ఉంది, అది పనులు వేసలేదా? ఎక్కడ మనది? చెప్పు నెంబర్ చెప్పు సార్. 7730388 1753. ఈ జత వచ్చేసి 86,000 చెప్తున్నారు. 86,000 చెప్తున్నారు. మరి ఇక్కడ వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. తొంభై 96 కింద చెప్తున్నా, 86 చెప్తున్నా. పొద్దున పోనీ పోనీ చేస్తున్నామని అంత కింద పెట్టి అంత అంత కింద పెట్టాడితే రావలేదు. ఎనభై 86 చెప్తే 60,000 అడుగుతున్నారు. 86,000 చెప్తే 60,000 అడుగుతున్నారు. తనకైతే ఫస్ట్ మాటనే 60,000 అడిగారు. తనకి వ్యాపారం నడుస్తుంది. దూళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక బండి దిగింది, ఇంకొక బండి వచ్చే అవకాశం అయితే ఉంది చెప్తున్నారు వీళ్ళైతే. అక్కడే పోతున్నావు దెబ్బలు నొప్పి చెప్పుకుంటున్నా అయితే రామానం దగ్గర ఒక బండి అయితే వస్తుంది. జత
అక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి ఒక బండి వచ్చింది, ఇంకొక బండి వస్తుంది బాలపల్లకొడలు. మొత్తానికి ఈ వారం అయితే రెండు లోడ్లు వచ్చినట్టే. ఎవ్రీ వీక్ మూడు లేదా నాలుగు పనులు వచ్చాయి. ప్రస్తుతానికి అయితే ఈరోజు రెండు పనులు అయితే వచ్చాయి. డిసెంబర్ అయితే బాలపల్లకొడలు గఫూర్ వ్యాపారస్తులు, ప్రేమంట వ్యాపారస్తులు. ఏ వ్యాపారం అయితే అయిపోయింది 66,000 ఫ్రెండ్స్, సారీ 66,000 66,000 అయితే వ్యాపారం అయితే అయిపోయింది ఈ జత. ఆ జత అయితే ఇంకా వ్యాపారం నడుస్తుంది, ఇంకా వ్యాపారం నడుస్తుంది. రెండు ఏం చెప్తున్నావు రేటు? ఒకటి 130,000 గా చెప్తున్నారు. ఒకసారి చూపి పనులు చూపి రెండు చూపి. ఓకే ఓకే చెప్పు, నెంబర్ చెప్పు ఒకసారి. 98 48 47 47 87 12 12. సైజ్ ఏముంటాయి? సైజ్ సైజ్ మూడు ముళ్ళ పెద్దడు, మూడు ముళ్ళ పెద్దడు. ఓకే ఓకే రైట్. ఈ మార్కెట్కి అయితే మూడో లోడుకు వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ రెండు డిసెంబర్ లాగినాయి, అక్కడ ఒక డిసెంబర్, మొత్తం మూడు లోడ్లు. గత పోయిన వారం అయితే ఒక లోడుకు వచ్చలేదంట, మరి బుధువులు అయితే వచ్చలేవని చెప్తున్నారు. ఈ వారం అయితే మొత్తానికి మూడు బండ్లు వచ్చినాయి అధిక మొత్తంలో పాలపల్ల కొడలు అయితే దిగాయి మార్కెట్కి అయితే. కాకపోతే రద్దీగా లేదు, వ్యాపారాలు అయితే ఎక్కువ జరుగుతలేవు. దీనైతే వ్యాపారం నడుస్తుంది. నువ్వు చెప్పితే అడిగినోటి నరక అవుతుందా మరి ఎట్లా? 5 లోపల బేరం ఉంది. 82 సరిగా చెప్పు. యాదవ్ ఒకటి చెప్తే వాళ్ళు మనకు సొమ్ము మంచివి. ఎనభై 85 లోపల చెప్పంటారు వాళ్ళు, వచ్చేసి 90,000 పైన అని ఈయన అంటారు. 5,000 అయితే డిఫరెంట్ ఉంది.